క్రీస్తు నందు ప్రేమైన క్రీస్తు రాకడ స్వరం టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో దైవజనులు ఎం రత్న కుమార్ గారు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, దయగల నిశ్చయానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ యొక్క సమయంలో మీ దాసుని మీరు బలపరిచి వాడుకోండి. వింటున్న ప్రజల హృదయాల్లో ఆత్మకార్యం జరిగించండి. మీరే తోడుగా ఉండి నడిపించి నీ నామానికి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకొనమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రియులారా, బాగున్నారా? మరొకసారి మనందరం ఈ రీతిగా దేవుని సన్నిధిలో కలుసుకొని ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకి ఈ మంచి సమయాన్ని దయచేసినందుకు మనం దేవుని ఎంతైనా స్తుతించబద్ధులమైన. ప్రియులారా, మరి మన చుట్టూ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి కదా. ఈ పరిస్థితుల్లో మనము చాలా జాగ్రత్తగా ఉంటూ మన జీవితాలని కాపాడుకుందాం, భద్రపరచుకుందాం. అనేక మంది ఈ పరిస్థితులకు చిక్కుకొని చాలామంది తమ జీవితాలు ముగించుకున్న వారు ఉన్నారు. మరి చాలామంది అనాథలైపోయిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కుటుంబాల్లో దుఃఖపూరితమైన వాతావరణం కనబడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా మనము ఎంతో ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం దేవుని సన్నిధిలో గడపాలి. మరి ఈ సమయంలో దయచేసి ఒక చిన్న విన్నపం, నాతో పాటు మీరు చిన్న ప్రార్థన చేద్దాం అందరం కలిసి. చాలామంది దుఃఖంలో ఉన్నారు, చాలామంది వేదనలో ఉన్నారు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి దేవుని ఆదరణ కావాలి, వారికి నెమ్మది కావాలి. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అవకాశం మోగరించండి, లేదా కనులు మూయండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపల దైవానికి వందనాలు, స్తోత్రాలు. మా చుట్టూ ఉన్న పరిస్థితుల కొరకై మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం. భూమి మీద ద్రేకీభవిస్తే పరలోకం మీద నెరవేరుతుందని చెప్పారు కాబట్టి ప్రభా, ఇదిగో ఈ రీతిగా మేమందరం కలిసి మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. మా చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రపంచాన్ని వేధిస్తున్న పరిస్థితులు మీకు తెలుసు. ఈ పరిస్థితులన్నింటినీ మీరు సరిచేయగలరు ప్రభా. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆనాడు ఇస్రాయేలును నాశనం చేయవలని ఫరో తలంచుచున్న దినాల్లో ప్రభా, మరి తెగులు నాయన ఐగుప్తు దేశం మీదకి వచ్చిన పరిస్థితుల్లో అయ్యా ఇస్రాయేలును ఎంతో భద్రపరచబడ్డారు. ఫరో క్షమాపణ కోరుకున్న సమయంలో ఆ తెగుళ్ళు ఆగిపోయిన పరిస్థితులు మేము చూస్తున్నామని వాక్యంలో చదువుతున్నాం. దయగల తండ్రి, ఎందుకు ఈ మాట నీ పాద సన్నిధిలో పెడుతున్నామంటే సమస్తం మీ చేతులు ఉన్నాయని మేము నమ్ముతున్నాం ప్రభా. కాబట్టి మీరు మాట మాత్రం సెలవిస్తే పరిస్థితులు సరవుతాయి. తండ్రి, నీ ఉగ్రతను తాళజాలని వాడెవడు, నీ కోపమును సహింపగలిగిన వాడెవడు నాయన. అయ్యా నీకు వందనలు. కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకునే గొప్ప తండ్రి, నువ్వు వాత్సల్య సంపూర్ణుడమైండుగా. నీ వాత్సల్యత కొరకు నీ పాదాలు పట్టుకుంటున్నా. పరిస్థితులను సరిచేయండి దేవా. నెమ్మది కలిగిన పరిస్థితులు మీ కృపకల నామంలో మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. ఎందరో దైవ సేవకులు జీవితాలు ముగించుకుంటున్నారు. ఎందరో తల్లులు తండ్రులు అయా జీవితాలు ముగించుకుంటే పిల్లలు అనాథలైపోతున్నారు, భార్య బిడ్డలు అనాథలైపోతున్నారు. అయా కొందరు స్త్రీలు ముగించుకుంటే భర్త పిల్లలు దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు. అయ్యో ఎన్నో కుటుంబాల్లో ప్రభా వేదనపూరిత పరిస్థితులు, దుఃఖపూరిత పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని మీరు మాత్రమే సరిచేయగలరు. కనికరించి సహాయం చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా డ్యూటీస్లో ఉన్న ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. హెల్త్ డిపార్ట్మెంట్ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, పారిశుద్ధ కార్మికులను, మెడికల్ షాప్ వారిని ప్రభా ఆయా రీతిలో పరిచయం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయండి, క్షేమం దయచేయండి. మరి ప్రణాళికలు తెగించి ప్రతికూలతల్లో ప్రభా అయా నా తండ్రి పరిచయం చేస్తున్న దాసులను జ్ఞాపకం చేసుకునండి. ప్రభా వారికి మీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందులో అనేక మంది దైవ సేవకులు జీవితాలు ముగించుకున్నారు నాయన. ఆ కుటుంబాలను, ఆ రీతిగా వారు విడిచిన సంఘాలను దయతో జ్ఞాపకం చేసుకుని మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మిగిలిన సమయాన్ని మా కొరకు దీవించమని యేసయ్య నామన ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మరొకసారి మీకు ఒక విన్నపాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. మీరు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే మీకు ఒక అద్భుతమైన అవకాశం. పిఐఎం పాల్స్ ఇండియన్ మిషన్ బైబిల్ స్కూలు అనే
ఒక బైబిల్ స్కూల్ పరిచర్య 5 సంవత్సరాలుగా నిర్వహించబడుతూ ఉన్నది గుంటూరులో. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరి ఆన్లైన్లో కాన్ఫరెన్స్ ద్వారా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాక్యం నేర్చుకోవాలి అని ఆశ కలిగిన వారు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడే నా నెంబర్కు మీరు ఫోన్ చేయండి, మీకు వివరాలు తెలియచేయబడతాయి. కొత్త బ్యాచ్ ప్రారంభించబడింది, క్లాసులు జరుగుతూ ఉన్నాయి. మరి చక్కని దైవ సేవకుల యొక్క పర్యవేక్షణలో వేదాంత విద్యను అభ్యసించిన గొప్ప దైవ సేవకుల పర్యవేక్షణలో ఈ పరిచర్య కొనసాగించబడుతున్నదని తెలియచేయటానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఈ బైబిల్ స్కూల్ పరిచర్యను ఉపయోగించుకొని మీరు దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము అపొస్తలుడైన యోహాను గారు రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. 3వ పత్రిక మనము 5 నుంచి 7 వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేసిన విషయాలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకునే ముందుగా మొదటిగా ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను భక్తుడు రాసిన 3వ పత్రిక 5 నుంచి 7 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసిన దెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గుర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి. గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపినేడలా నీకు యుక్తముగా ఉండును అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్న మాట ఒకటి, విశ్వాసికి తగినట్టుగా నువ్వు పనిచేసావు అని చెప్తున్నాడు. 2వది, దేవునికి తగినట్టుగా నువ్వు వారిని సాగనంపావు, విశ్వాసికి తగినట్టుగా పరిచర్య చేశావు, దాని గురించి మనం ధ్యానం చేసాం. 2వది, దేవునికి తగినట్టుగా నువ్వు వారిని సాగనంపావు, వారి ఎడల శ్రద్ధ తీసుకున్నావు అని చెప్పి మరి యోహాను భక్తుడు తెలియచేస్తున్న విషయాలను మనము ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు చెప్పాను. దేవునికి తగినట్టుగా అంటే 2 విషయాలు. 1, దేవుడు తృప్తి పొడునట్లుగా. 2వది, దేవుడు ఒక వ్యక్తిని ఎలా చూస్తున్నాడో మనము కూడా ఆ రీతిగా చూడటం అనే సంగతిని గురించి నేను మీకు గత పర్యాయం కొన్ని విషయాలు మీతో మాట్లాడడం జరిగింది. ఇదే విషయాన్ని మరికొంత లోపలికి వెళ్ళి మనం ధ్యానం చేద్దాం. 2, అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు అనే మాట చూస్తున్నాం. దేవునికి తగినట్టుగా, ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. దేవునికి తగినట్టుగా మనం ఏం చేయాలి? దేవునికి తగినట్టుగా అంటే అర్థం ఏంటో మనం 2 విషయాలు చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనము భక్తుడైన యోహాను గారు రాసిన మాట ప్రకారం అయితే దేవుని పిల్లలైన వారిని దేవునికి తగినట్టుగా సాగనంపాలి. వారు సంతోషించుచు దేవుని స్తుతించు వెళ్ళేటట్లుగా, అవసరమైతే వారు మంచి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం వారిని సాగనంపాలి అనే సంగతి మనం 3వ పత్రికలో యోహాను గారు తెలియజేసిన మాట ప్రకారం ప్రియులారా నేర్చుకోవాల్సిన అవసరం మనకున్నది. ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నారు అని అంటే చూద్దాం. ఇక్కడ మన నడక గురించి, మన ప్రవర్తన గురించి చెప్తూ ఉన్నాడు. చూద్దాం, చూడండి, మరొకసారి చదువుతున్నాను. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు అనే మాట చదువుతున్నాం. ప్రియులారా, మనము అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన రీతిగా దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. దేవుని గురించి ఇక్కడ పరిచయం చేస్తూ అంటున్నాడు, తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా. మనము దేవుని చేత పిలువబడిన వారం. మనల్ని పిలిచింది మనుషులు కాదు, మనం పిలిచింది మంచి హోదాలో ఉన్న వ్యక్తులు కాదు, మనల్ని పిలిచింది మరెవరో కాదు. వీరందరికంటే శ్రేష్ఠుడు, సర్వసృష్టి పరిపాలకుడు, సర్వ జగద్రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవాది దేవుడు మనలను పిలుచుకున్నాడు, పిలుచుచున్నాడు. దేనికి పిలుస్తున్నాడు?
తన రాజ్యమునకును తన మహిమకును మనల్ని పిలుస్తున్నాడు. అనగా తన రాజ్యమును పొందినట్లు, తన మహిమను మనం పొందినట్లు ఆయన మనలను పిలుచుచున్నాడు. అద్భుతమైన విషయం కదండి ఇది. దానికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. గమనించారా? తన రాజ్యమునకును తన మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని పిలుచుచున్న దేవుడు మనకి తేలవాల్సిన అవసరం మనకున్నది. మనల్ని పిలుచుచున్న వాని యొక్క గొప్పతనం ఏమైనదో మనం ఎరిగిన వారమై ఉండాలి. మనల్ని పిలుచుచున్నవాడు సామాన్యుడు కాదు. మనల్ని పిలుచుచున్నవాడు అభాగ్యుడు కాదు. మనల్ని పిలుచుచున్నవాడు దిక్కుముక్కులేని వాడు కాదు. మనల్ని పిలుచుచున్నవాడు నరుడు కాదు. మనల్ని పిలుచుచున్నవాడు దేవాది దేవుడు. నిన్ను సృజించి, నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, సంరక్షించుచు, నిన్ను భద్రపరచుచున్న దేవాది దేవుడు నిన్ను తన రాజ్యమునకును తన మహిమకును పిలుచుచున్న దేవాది దేవుడు ఆయన. ఆయనకు తగినట్టుగా నువ్వు నడుచుకోవాల్సిన అవసరత నీకు ఉన్నదే అని దేవుని వాక్యం చెబుతుంది. నీకు ఇష్టమైనట్టుగా కాదు నువ్వు నడుచుకోవాల్సింది, ఎవరికి ఇష్టమైనట్టు కాదు వారు నడుచుకోవాల్సింది, మనం నడుచుకోవాల్సింది. పిల్లరా, మనలో తన రాజ్యమునకును మహిమకును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి పిల్లరా, మనం ఎలా నడుచుకుంటున్నాం, మన నడక, మన ప్రవర్తన ఎలా ఉన్నది అనే సంగతి మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. మనకిష్టమైనట్టుగా నడుచుకోవడం దేవుని వాక్యానికి విభిన్నమైనది. దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు. మరి మనం ఎలా నడుచుకోవాలనంటే, దేవుడు మనల్ని దేనికి పిలుస్తున్నాడు? తన రాజ్యమునకు పిలుస్తున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. మనలను ఆ రాజ్యంలో చేర్చాలని, ఆ రాజ్యపు వారసులుగా ఉండాలని, ఆ రాజ్యపు పాలి భాగస్థులుగా ఉండాలని దేవుడు మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు మనకు తన మహిమనివ్వడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పిల్లలు, ఇప్పుడు దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. దానికి తగినట్టుగా మనల్ని మనం సెట్ చేసుకోవాలి. మన ఆలోచన తీరు మారాలి, మన తలంపులు మారాలి, మన చూపులు మారాలి, మన మాటలు మారాలి, మన పిల్లల కూర్చోవటం, నడవటం, నడక, పడక సమస్తం మారాల్సిన అవసరత మనకి ఉన్నది అనే సంగతిని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. పిల్లరా, అనగా నడక, నడుచుట, ఇది ప్రవర్తన చూపిస్తూ ఉన్నది. మన ప్రవర్తన పిల్లరా చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి. దేవుని పిల్లల యొక్క ప్రవర్తన ఎంతో విలువైనదో పిల్లరా. నేను గతంలో జ్ఞాపకం చేసిన రీతిగా ఇది నాకు ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉంటుండగా నాకు ఒక యవనస్తురాలు జ్ఞాపకం వస్తున్నది. ఆ యవనస్తురాలను మీ ఎదుట తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమె మనందరం ఎరిగిన స్త్రీ, యవనస్తురాలు రూతు. రూతును గురించి ఇవ్వబడిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను మీ ఎదుట తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన దంతయు నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనం వద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానమిచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆమె ప్రవర్తన గురించి ఇక్కడ బోయజు పలుకుతున్న అద్భుతమైన మాటలు కనబడుతున్నాయి. నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు నువ్వు చేసినదంతా కూడా నాకు వినబడింది. అలాగే నీ జన్మభూమిని విడిచిపెట్టి, నీ స్వజనమును విడిచిపెట్టి, నీవు ఇంతకు మునుపు ఎరుగని జనమైన ఇశ్రాయేలు మధ్యకు నువ్వు రావటం, నీ ప్రవర్తన ఎంత అద్భుతమైనదో నాకు సంతోషముగా ఉన్నది, ఆశ్చర్యముగా ఉన్నదని చెప్పి రూతును గురించి బోయజు చాలా అద్భుతమైన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. బోయజేనా, అక్కడున్న పనివారు అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నారు. వీరేనా, ఆ ఊరి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైన సాక్ష్య జీవితం అండి. పిల్లారా, మరొక మాటను మనం చదువుదాం. ఇదే రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని చదువుదాం. అతడు, అనగా బోయజ్ అంటున్నాడు, నా కుమారి,
యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నువ్వు చెప్పినదంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. గమనించారండి, ఇక్కడ బోయజు మరి ఈ సహోదరిని గురించి ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. ఈమెకు ఇంటిలో సాక్ష్యం ఉన్నది, వీధిలో సాక్ష్యం ఉన్నది, పనిచేసే స్థలంలో సాక్ష్యం ఉన్నది, ఆ ప్రాంతమంతట్లో అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. ఈమె జీవితంలో ఎక్కడా కూడా బరక కనబడట్లా, బరక కనబడట్లా. బరకంటే తెలియకపోవచ్చు కొంతమందికి ఈ రోజుల్లో. పిండి కొట్టుతున్నప్పుడు దాన్ని జలించడానికి ముందుగా బరక ఉందేమో చూస్తూ ఉంటారు. అట్లు పోయాలన్నా, రొట్టెలు చేసుకోవాలన్నా మెత్తని పిండి కావాలి కదా. ఆ విత్తనాలు దంచబడినప్పుడు అలాగే మిక్సీలో వేసినా కూడా బరక ఉండకూడదు, చూస్తారు బరక. మెత్తగా తయారవ్వాలి. ప్రిలరా, ఈమె జీవితము మెత్తన చేయబడింది, మెత్తగా చేయబడింది. బరక ఎక్కడ కనబడట్లేదు. చాలామంది జీవితాల్లో ప్రిలరా బరక కనబడుతూ ఉంటుంది. అక్కడక్కడ తిరుగుబాటు స్వభావాలు కనబడుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసే వ్యక్తులకు ఉండట్లేదా? ఈరోజున ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను గురించి తలలు పట్టుకుంటున్నారు. తమ్ముడు, చెల్లి, బాబు, నీ తల్లిదండ్రులు నీ గురించి తలలు పట్టుకునే పరిస్థితి నువ్వు తీసుకురావటం నీకు అంత యోగ్యమైనది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనది, ఇది మీకు ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. తల్లిదండ్రులకు సన్మానించటం, తమ్ముడు చెల్లి జాగ్రత్తగా వినాలి, తల్లిదండ్రులకు లోబడటం, అది నీకు మేలు కలుగుతుంది. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడివి, దీర్ఘాయుష్మంతురాలు అవటకు ఉపయోగకరంగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, సన్మానించుట అనే మాట యొక్క భావం గ్రీకు భాషలోకి మనం వెళ్ళి చూస్తే అక్కడ ఏమని ఉన్నదంటే, దాని భావం ఏమైందంటే, వారిని ఎక్కువ విలువైన వారిగా ఎంచటం అని అర్థం. ఒకవేళ నీ తల్లిదండ్రులు సరైన చదువు లేని వారు ఉండొచ్చు సుమా, లేకపోతే నీకున్నంత లోకజ్ఞానం వారికి ఉండిపోవచ్చు, అయినంత మాత్రాన వారిని చులకనగా చూడకూడదు. దేవుని వాక్యం చెప్తూ ఉంది వారిని సన్మానించాలి అని. సన్మానించాలి అంటే అర్థం ఏంటంటే, అక్కడ వారిని విలువైన వారిగా ఎంచాలి అని. వారిని విలువైన వారిగా ఎంచాలి, ఎక్కువ విలువైన వారిగా ఎంచాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈనాడు చాలామంది పిల్లలు తిరుగుబాటు చేయటం నేర్చుకుంటున్నారు. చాలామంది తల్లిదండ్రుల మాట వినడానికి ఇష్టపడట్లేదు. స్నేహితుల మాట విని జీవితాలను నాశనం చేసుకుంటున్న వ్యక్తులుగా చాలామంది బిడ్డలు ఉండట్లేదు ఈ రోజుల్లో. అనేక మంది అత్త అయిన వారికి లోబడడానికి ఇష్టపడట్లేదు, తిరుగుబాటు చేసే స్వభావాన్ని కలిగి ఉంటున్నారు. అనేక మంది అత్తలు కూడా తమ కోడండ్రిని ప్రేమించడానికి ఇష్టపడట్లేదు. ఈనాడు మానవ సంబంధాలు చాలా భయంకరంగా దెబ్బతినిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఇది మంచిది కాదు, ఇది క్షేమకరమైనది కాదు. మనము ఒకరికొకరము అన్నట్లుగా ప్రేమ కలిగిన వారిగా ఉండవలసిన అవసరం మనకున్నది. రూతు లాంటి శ్రేష్టమైన జీవితము ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. నీవు ఏ స్థాయిలో ఉన్నా, అనగా నువ్వు కుమారుడిగా ఉన్నా, కుమార్తెగా ఉన్నా, తల్లిగా ఉన్నా, తండ్రిగా ఉన్నా, అత్తగా ఉన్నా, కోడలుగా ఉన్నా, అన్నగా ఉన్నా, చెల్లిగా ఉన్నా, తమ్ముడుగా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే, స్నేహితులైనా సరే, దేవుని పిల్లలారా, నీ స్థితిలో నీ స్థాయిలో రూతువలే మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఆహా, ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది. దేవుని పిల్లలారా, ఈరోజున మన గురించి మనం ఏదో చెప్పుకోవడం కాదు, నీ గురించి నీ కుటుంబం ఏం చెప్తుంది, నీ గురించి నీ ఇరుగు పొరుగు వారు ఏం చెప్తున్నారు, నీ చుట్టుపక్కల వారు ఏం చెప్తున్నారు, నీ స్నేహితులు ఏం చెప్తున్నారు, నీ గురించి నీ గ్రామస్తులు లేకపోతే నీ ప్రాంత ప్రజలు ఏం చెప్తున్నారు, ఇది చాలా ముఖ్యమైనది. దేవుడు నీ గురించి ఏం చెప్పగలడు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని పిల్లలారా,
దేవునికి తగినట్టుగా మన ప్రవర్తన ఉండాలి, అంటే దేవుడు మెచ్చినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. అందుకనే ప్రియులారా, ద్వేషింపబడిన జాతికి చెందిన, అనగా మోయాబు జాతికి చెందిన రుతు దేవుని జనాంగంలో ఒక ఆశీర్వాదకరమైన స్థితికి హెచ్చించబడిందండి. కారణం ఏంటి తెలుసా? ఆమె దేవునికి తగినట్టుగా నడుచుకున్నది, దేవుని రాజ్య వారసురాలైంది ఆమె, దేవుని మహిమను పొందుకున్నది ఆమె. అటువంటి అద్భుతమైన జీవితాన్ని ఆమె జీవించింది. అటువంటి నడత, అటువంటి నడక, అటువంటి ప్రవర్తన ఆమె జీవితంలో ఉన్నది. ఈరోజున మనం ఎలాగున్నాం? క్రైస్తవులను పేరు పెట్టుకోగానే సరిపోయిందా? బైబిల్ చేతబట్టగానే సరిపోయిందా? ప్రార్థనకు వెళ్ళగానే సరిపోయిందా? పాటలు పాడగానే సరిపోయిందా? కానుకలు ఇవ్వగానే సరిపోయిందా? నో, కాదు, సరిపోదు. ప్రవర్తన చాలా ముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి ప్రవర్తనకు ఏ మాత్రం విడదీయటానికి వీలు లేని సంబంధం కలిగినది. సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనము, దేవుని పిల్లలారా, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి తగినట్టుగా మన నడక ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇదే తెస్సలోనికలకి రాయబడిన పత్రిక 3:10 పౌలు గారు ఈ మాట అంటున్నాడు. ఆ మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, 3:9-10 నేను చదువుతున్నాను. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపం తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి మగళ్ళు దేవునికి అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగో చెల్లింపగలము. ప్రిలేరా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సేవకులు మనల్ని బట్టి, దేవునికి, దేవా పలానా వ్యక్తిని బట్టి నీకు స్తోత్రమయ్యని స్తోత్రం చెప్పగలగాలి. దేనిని బట్టి స్తోత్రం చెప్పాలి? తీరును బట్టి. ప్రభా, ఈ బిడ్డ ఇచ్చిన వస్తువును బట్టి, డబ్బును బట్టి, పెట్టిన తిండిని బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలా? కాదు. మొట్టమొదటిగా మన గురించి చెప్పాల్సింది ఏంటంటే, ప్రిల్లర్ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మిమ్మల్ని మేము చూసినప్పుడు మీ విశ్వాసంలో లోపం కనబడుతుంది, మీలో కొన్ని లోపాలు కనబడుతున్నాయి. మీ జీవితంలో లోపాలు కనబడుతున్నప్పుడు దేవునికి తగినట్టుగా మేము ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలము, దేవుడు తృప్తి పొందినట్లుగా మీ గురించి మేము ఎలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. మీకు అర్థమైంది ఈ విషయం? చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ప్రభువా, ఇదిగో ఈ బిడ్డను బట్టి నీకు స్తోత్రమయ్యా అంటే దేవుడు అవును, నాకు సంతోషంగా ఉన్నది అనగలగాలి కదా. ఆయన మేము, దేవా ఈ బిడ్డను బట్టి నీకు స్తోత్రం అన్నప్పుడు, రే నువ్వేంటి చెప్పేది అని మా మీద కోపపడే పరిస్థితులు నీ జీవితంలో ఉండకూడదు కదా. ఉదాహరణకి యోసేపును తీసుకుందాం. యోసేపును బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పినప్పుడు దేవుడే చాలా సంతోషపడతాడు. అదే సమయంలో అమ్నోను బట్టి దేవా నీకు స్తోత్రం అని చెప్తే దేవుడు సంతోషపడతాడా? ఏమండి, దలీలా దగ్గర ఓడిపోయిన సంసోను బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని చెప్తే దేవుడు సంతోషపడతాడా? పిల్లరా, దయచేసి వినండి. దేవునికి సంతోషాన్ని కలుగు చేసేది, నిజమే ఈ వ్యక్తిని బట్టి నాకు సంతోషముగా ఉన్నదని చెప్పగలిగిన స్థితి ఎప్పుడు వస్తుందని అంటే, పిల్లరా, మన జీవితంలో పాపమును మనం జయించేవారిగా ఉన్నప్పుడు, లోపాలు మనం జయించేవారిగా ఉండి సంపూర్ణులముగా జీవించుచు ఉన్నప్పుడు, సంపూర్ణతలోకి ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది అనే సంగతిని పిల్లరా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవునికి తగినట్టుగా మన జీవితాలు కట్టుకోవాలి. దైవ సేవకులు మనల్ని చూసినప్పుడు, ప్రభువా ఈ బిడ్డను బట్టి నీ స్తోత్రాలు, ఈ బిడ్డ కలిగిన ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ స్తోత్రాలు, ఈ బిడ్డ కలిగిన బాధ్యతాయుతమైన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఈ బిడ్డ కలిగిన సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఈ బిడ్డ కలిగిన విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఈ వ్యక్తి చేయించిన పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు, ఈ వ్యక్తి యొక్క తగ్గింపును బట్టి నీకు స్తోత్రాలు అని పలు విధాలుగా మన జీవితాన్ని గురించి దైవజనులు ప్రిలారా దేవుని స్తుతించగలగాలి. ఇక్కడ పౌలు గారు అన్నారు, మిమ్మల్ని చూసినప్పుడు మీ విశ్వాసంలో లోపం కనబడుతూ ఉంటుంటే, దేవా తెస్సలోనికైని బట్టి నీకు స్తోత్రమయ్యని మేము ఎలా చెప్పగలుగుతాం, మీరు చెప్పండి అన్నట్లుగా ఇక్కడ పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం, మనలను బట్టి దైవజనులు దేవుణ్ణి స్తుతించగలిగిన జీవితం మనకు కావాలి. ఎస్తేరును గురించి
హేగే అహష్వేరేషుకి ప్రలేర ఎంత మంచి సాక్ష్యం ఇచ్చుంటాడో అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఎస్తేర్కి ప్రలేర ఎవరిని చూచినా కూడా ఎస్తేర్ పట్ల దయే కలిగింది, హేగే కూడా దయ కలిగింది. అవును కదండి, హేగేకి దయ కలిగింది కాబట్టి అహష్వేరేషుకి కూడా దయ కలిగింది. ఎందుకో తెలుసా, ఆ స్త్రీలందరి మీద నియమించబడిన వ్యక్తి హేగే, వారందరి ప్రవర్తనను వారందరి జీవితాన్ని చూసే వ్యక్తి హేగే. హేగే ఇచ్చే సాక్ష్యము అహష్వేరేషు దగ్గర ప్రియులారా విలువైనది. నేను అనుకుంటున్నాను హేగే అహష్వేరేషుతో చెప్పుంటాడు, వచ్చిన వాళ్ళందరూ ఒక లెక్కండి, ఎస్తేరు ఒక లెక్కండి, యోగ్యురాలండి. అమ్మా నీకేం కావాలి అని నేను అడిగితే నేనేం కావాలని కోరుకోవట్లేదండి, నాకు ఏది అవసరమో మీకు తెలుసు అది నాకు ఇవ్వండి అంటది. నేను నిర్ణయించిన అలంకారం తప్ప వేరొకటి ఆమె ఏమీ కోరుకోలేదు. బా ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. దేవుడు మన దగ్గర ఏమి ఆశించుచున్నాడో అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించి దేవునికి మహిమ తీసుకురావాల్సిన అవసరత ఈ దినాల్లో మనకి ఉన్నది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, మనందరూ ఒకనొక రోజున దేవుని ఎదుట నిలబడాల్సిన వారమైనాం. దేవుని ఎదుటి నిలబడినప్పుడు సిగ్గుతో తలదించుకునే వారిగా కాకుండా ఆయన ఎదురు తల ఎత్తుకునే జీవితాన్ని మనం జీవించి ప్రిలారా మనం ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకోవాల్సిన వారమైనాం. అందుకు గాను ఇక్కడ నిందలైనా, అవమానాలైనా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, రోగమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, అవసరమైతే మరణమైనా, క్రీస్తు కొరకు మనం సాక్షులుగా జీవించి ఆయనకు మన జీవితాల ద్వారా మహిమ తీసుకురావాల్సిన వారమైనా. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన నీ వాక్కును బట్టి, వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇతమైన వాక్యం నేను గట్టి ఫలింపచేయండి. నీకు తగినట్టుగా నడుచుకునే నడక మమ్మల్ని చూచి నీ దాసులైన వారు ప్రభా నీకు తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన జీవితము నాకు మాకు సమృద్ధిగా దయచేయండి. విత్తమైన వాక్యాన్ని ఎరిగి ఫలింపచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ప్రభా బలహీనలు ఉన్న వారిని స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. ప్రభా ఎవరైతే అవసరతలు కలిగి ఉన్నారో మీకు తెలుసు, వారి అవసరతలు తీర్చి సహాయం చేయండి. మీది మిక్కిలిగా మీ రాజ్యము కొరకై, మీ మహిమ కొరకై, మీ రాకడ కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసునాథుని పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని దీవెన శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడండి. మనలందరూ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క సూచనలు, సలహాలు, మీ ప్రార్థన అవస్థల కొరకై మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా చిరునామా పాశ్రయం రత్న కుమార్ కర్మేలు ప్రార్థనా మందిరం చిన్నపలకలూరు కాలనీ గుంటూరు రూరల్. మరి యొక్క అడ్రస్ బెతస్తా ప్రార్థనా మందిరం గడిపాడు గుంటూరు 1. మా ఫోన్ నెంబర్ 9849588453.